యుద్ధానం అనే ప్రాంతం ఎవరికి తెలియదు. దారుణం ఏంటంటే, నమ్మంది ఏంటంటే, ఆశ్చర్యకొలిపేది, నేను ఉద్దానం ఈ ప్రాంతానికి పర్యటించినప్పుడు శ్రీకాకుళం టౌన్ హెడ్ క్వార్టర్స్లో తెలియదు అంత సమస్య ఉందని మనకు అమూల. అలాగే ఈ రోజున మనకు ఉద్దానం ప్రాంతం సర్వనాశనం అయిపోయింది, చెట్లు లేవు. ఎక్కడో కేరళ జరిగితే అందరూ స్పందిస్తారు. అలాంటిది ఇంత జరిగితే ఎందుకు బయటికి రావట్లేదు? మళ్ళీ ఒక కొబ్బరి చెట్టు కూలిపోతే మళ్ళీ 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పడుద్ది. జీడి చెట్లు మొత్తం పోతే నాశనం అయిపోతుంది. అలాంటిది పలాస మంచి ఎక్స్పోర్ట్ అది ఇది చెప్పి ఈవెన్ మొన్న తిరుపతిలో కూడా స్వామివారి గిట్ల పలాస నుంచి వెళ్తుంది. అలాంటిది మొత్తం అంత సర్వనాశనం అయిపోతే కూర్చోబెట్టి దాని గురించి బయటికి ప్రపంచానికి తెలియట్లేదు. నాకు చెప్తా ఉన్నా ఇంత దారుణంగా ఉంది, ఎందుకు వచ్చానంటే మొత్తం మారుమూల. నేను వెళ్ళింది ఒక ఊరికి వెళ్దామంటే ప్రతి గ్రామం 250 గడపలు ఉన్న ప్రాంతానికి కూడా, 100 ఇళ్ళు ఉన్న వాటికి కూడా, 40 ఇళ్ళు ఉన్న వాటికి కూడా తీసుకెళ్ళిపోతే మొత్తం ఛిద్రం అయిపోయింది. భయం అన్నిటికంటే భయానకం ఏంటంటే, మీరు హెక్టార్కి ఎంత ఇచ్చినా ఏమి చేసి అన్నిటికంటే మనం ఆలోచించాల్సింది ఈ తిత్లీ తుఫాన్ బీభత్సం. మళ్ళీ బస్సులు పెంచకూడదు, ఊళ్ళకి ఊళ్ళు ఖాళీ అయిపోయే భయం ఉంది. మళ్ళీ పొలాలు కొనేస్తారా మళ్ళీ వచ్చి ఈ పేదరికాన్ని, లేదంటే ఈ అసలు ఈ ఏమంటారు మన వ్యవసాయ సాగుకి దూరంగా ఉండిపోయి అభివృద్ధికి అసలే కుంటుపడిపోయి మళ్ళీ పొలాలు మళ్ళీ వచ్చి కొనేస్తారా? ఆ భయం ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. మేము పొలాలు అమ్ముకుని వెళ్ళిపోవాల్సి వస్తే మాకు ఇంకా మేము ఒక పంట పొలాల మధ్యలో ఇల్లు ఉండి, కేరళ ఇది, కేరళ విధ్వంసం జరిగితే ఎలా ఉంటుంది? అలాంటి విధ్వంసం జరిగింది. దీని గురించి బయట మాట్లాడట్లేదు. దయచేసి అందరికీ కూడా దీన్ని నేను ఒకటే కోరుకున్నాను, ప్రతి ఒక్కరికి మొత్తం జన సైనికులందరికీ కూడా చెప్తున్నాను, దయచేసి ఇది మీరు బయటికి తీసుకెళ్ళండి. అలాగే విదేశాల నుంచి వచ్చే వాళ్ళు కూడా కొంత రకరకాల చారిటీ మిషన్స్ ద్వారా, రెడ్ క్రాస్ ద్వారా, రామకృష్ణ మిషన్ ద్వారా ఇతో దిక ఎంతో కొంత మీరు సహాయపడండి దీనికి. ఎందుకంటే ఒక్కొక్కరు గ్రామాన్ని చూడండి. ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్తా ఉన్నారు, మా కట్టుబట్టలతో మిగిలిపోయామని. ఎంత బాధాకరమైంది, ఇలాంటి బాధ ఎందుకు ఉన్నారంటే, సాక్షాత్ వెంకటేశ్వర ప్రతినిధి చదలవాడు కృష్ణమూర్తి గారు వచ్చారు ఇక్కడికి. ఆయన ఇది ఎందుకు యాదృశ్యంగా ఎలా జరిగిందేమో తెలియదు, కానీ విపత్తులో మనకి చాలా మన పెద్ద మనసున్న మనుషులు రావాలి. మనకి సమస్యని దాన్ని కూర్చోబెట్టి దీన్ని వెళ్తే ఓట్లు పడతాయా, వెళ్తే మనకి గ్రామాలు మనకు వస్తాయా, ఇలాంటివి కాకుండా నిజంగా ప్రజలు బాగుండాలని కోరుకునే అలాంటి పెద్దలు. నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, నేను తిరుపతిలో యోగాభ్యాసం సినిమాలోకి రాకముందు యోగాభ్యాసం చేసేవాడిని, యోగ సాధనలో ఉండేవాడిని. అవన్నీ నాకు వారి మేనలో నాకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్. మాకు నేను వాళ్ళ ఇంట్లో ఉండి నేను వాళ్ళ సన్నిహితుల దగ్గర నేను ఉండేవాడిని తిరుపతి దగ్గర. సో ఆయన ఈరోజు ఇక్కడ రావడం కూడా నాకు చాలా కొండంత బలాన్ని ఇచ్చింది. ఇది ఎందుకంటే భగవంతుని ఆశీస్సులు. అందుకని మనస్ఫూర్తిగా చదలవాడ కృష్ణమూర్తి గారిని ఇలాంటి విపత్తు ఉన్న ప్రాంతానికి వచ్చి మీరు పార్టీలో జాయిన్ అవ్వడం నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. అలాగే ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.